నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా గారు తనకి అసలు సీట్ ఉందా లేదా తాడపల్లి ప్యాలెస్ కి అయితే పంచాయతీ వెళ్ళింది అయితే తనకు సీట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సీఎస్ రావు నమస్కారం సార్ సార్ చాలా రోజుల నుంచి వెళ్ళి రోజా గారు గురించి మాట్లాడుతున్నాం తన టికెట్ వస్తుందా రావట్లేదా ఏంటి అని చెప్పి ఒకనొక సందర్భంలో టికెట్ వస్తుందని అన్నారు కానీ ఇప్పుడు అయితే ఏంటంటే తాడపల్లి ప్యాలెస్ లో అయితే పంచాయతీ జరుగుతుంది ఇప్పుడు మరి తనకి టికెట్ వస్తుందా రాదా సో టికెట్ వస్తుందా రాదా అని చెప్పి చెప్పడానికి తాడేపల్లిలో అసలు ఏం జరుగుతుంది తాడేపల్లి కోటలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం కొంత విశ్లేషించుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ రెండు సినిమాలు తీశాడు వ్యూహం ఒకటే శబదం ఒకటి వ్యూహం ఒక రోజు ఆడి వెళ్ళిపోయినట్టుంది శబదం అసలు రిలీజే కాలేదు అది ఓటీటీ ప్లాట్ఫామ్ లో నడుస్తుంది సో ఆయన తీసినటువంటి రెండు సినిమాల్లో కూడా తాడేపల్లి కోటలో జగన్మోహన్ రెడ్డి ఎవరితోటైనా ఒక క్రిటికల్ పొజిషన్ లో చర్చిస్తాడు అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు ఏం క్లారిటీ ఇచ్చాడు భారతీయ రెడ్డి తోటి మాత్రమే ఆయన షేర్ చేసుకుంటాడు అనేది ఆయన రెండు సినిమాలు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నా లేదంటే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆవిడతోటి మాట్లాడుతూ కనిపిస్తారు ఆ సినిమాలో సో అదే నిజమైతే ఇప్పుడు వాళ్ళు అక్కడ తాడేపల్లి కోట్లు ఏం జరుగుతుంది పొలిటికల్గా ఏం జరుగుతుంది అనే దాని మీదనే ఆ సినిమా తీశారు పైగా ఆయన ఆర్జీవి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మొత్తం జగన్మోహన్ తోటి చర్చించి జగన్మోహన్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత తోటి కూడా ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ సినిమాని తెర మీదకి ఎక్కిచ్చారని చెప్పి చెప్పాడు నా ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నమాట సో అంటే ఉన్నటువంటి క్రిటికల్ పొజిషన్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద ఖచ్చితంగా భారతీ రెడ్డి తోటి చర్చించి ఉండాలి ఆ సినిమా ప్రకారం అయితే అంటే ప్రతి ఎవరికి టికెట్ టికెట్ అంటారా మీరు అంటే ఆ సినిమా ప్రకారం అదే చెప్తుంది రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించిన దాని ప్రకారం క్రిటికల్ పొజిషన్ ఇచ్చినప్పుడు లేదంటే విధానపరమైనటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమెతోటి షేర్ చేసుకున్నట్టు ఆ సినిమాల్లో చూపించారు సో కాబట్టి ఇప్పుడు రోజా విషయంలో కానీ అంబటి రాంబాబు విషయంలో కానీ టికెట్ విషయంలో నిర్ణయం తీసుకోవటం ఏ నిర్ణయం తీసుకోవాలో కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇదే కన్ఫ్యూజన్ రోజాకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది జగన్మోహన్ రెడ్డిలో అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో రోజాకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది సరే ఎవరి ద్వారా ప్రెజర్ తీసుకొచ్చింది రోజా అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ అప్పట్లో వినిపించాయి ఏంటి స్టాలిన్ తోట చెప్పించాడు అనేది ఒక వినిపించింది వాళ్ళ హస్బెండ్ వెళ్ళి మాట్లాడారని సెలం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ద్వారా రోజా చెప్పింది అని రోజా వాళ్ళ ఇంటికి కేసీఆర్ వెళ్ళాడు అక్కడ చేపలు పులుసు తిన్నాడు సో దాని విశ్వాసంతో రికమెండ్ చేశాడు ఈ ఒకసారికి ఇవ్వు అని చెప్పి చెప్పాడు అందుకు జగన్మోహన్ రెడ్డి గురువు చెప్పిన మాటని శిష్యుడు వినక తప్పనటువంటి పరిస్థితిలో ఇచ్చాడు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఒక టాక్ సో ఇవి కాకుండా మూడో ఏంటంటే భారతి ద్వారా ఆవిడ లాబింగ్ చేశారు భారతి రెడ్డి ద్వారా అందుకే మినిస్ట్రీ వచ్చిందని చెప్పి కూడా అప్పట్లో వినిపించినటువంటి మూడో వాదన సో భారతి రెడ్డి రిలేటివ్స్ ఎవరో ఉన్నారో ఆ భారతి రెడ్డి రిలేటివ్స్ ద్వారా రోజా ప్రెజర్ చేసింది జగన్మోహన్ రెడ్డి మీద అనేది ఒకటి వినిపించింది ఎందుకంటే రోజాకి సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి రాజకీయ రంగంలో పరిచయాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ రాజకీయ రంగంలో సముద్రం లాగా ఒక ఓషన్ ఈ రెండు రంగాలు ఈ రెండు రంగాల్లో ఆ సముద్రంలో రోజా చాలా పరిచయాలతోటి ఉన్నారు సో కాబట్టి ఆవిడ ఎవరి చేత తాడేపల్లి కోర్టులోకి ఎంటర్ అయ్యారు చేత తాడేపల్లి కోర్టులో ఉండేటువంటి భారతీయ రెడ్డితో చెప్పించారు అనేది కూడా అప్పట్లో రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి సో ఇప్పుడు కూడా నగరీకి సంబంధించి నగరీ టికెట్ అనేది రోజాకి ఇస్తే మేము ఓడిస్తాము అని చెప్పి ముక్త కంఠంతో ఏకాభిప్రాయం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు ప్లస్ ఏ స్థాయిలో డైరెక్ట్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి రోజా కనుక ఈసారి నగర టికెట్ ఇస్తే మేము ఓడించి తీరుతాం ఎట్టి పరిస్థితిలో ఆమెకు సహకరించాం ఎప్పుడు ఎట్టు పరిస్థితిలో కూడా ఆమెను గెలిపించే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు శపథం చేశారు అయినప్పటికీ కూడా రోజానే ఎమ్మెల్యేగా ఉంటారనేటువంటి సంకేతాలను జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తూ ఉన్నారు అక్కడ అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా రోజాని పక్కన పెట్టడం కానీ లేదంటే రోజాకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక పంపించడం కానీ ఏం జరగలేదు దాదాపు రెండు మూడు సార్లు ఇప్పటికే తాడేపల్లి కోర్టులో పంచాయతీ జరిగింది ఈ నగరికి సంబంధించి మళ్ళా తాజాగా బుధవారం రోజు ఒక పంచాయతీ జరిగింది కీలకమైనటువంటి పంచాయతీ జరిగింది మొత్తం వాళ్ళని కూడా రమ్మన్నారు ఎవరైతే రోజా బాధితులు ఉన్నారో లేదు రోజా అసంతృప్తి వాదులు ఉన్నారో వాళ్ళ వాళ్ళని కూడా రమ్మన్నారు వాళ్ళని రోజాని కలిపి కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ కూడా సట్టు కాలేదు నగరి టూర్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో శాంతి కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ ఆవిడకి రోజాకి చేతులు చేయసి కలబోయారు కానీ రోజా చెయ్యినే టచ్ చేయడానికి ఆవిడ ఇష్టపడలేదు శాంతికుమారి ఇష్టపడలేదు అంటే అంత వైరు ఉంది అంత వైరం ఉన్నప్పుడు అసలు రోజా నగిరిలో గెలవడం అనేది అసాధ్యం సర్వేలు కూడా చెప్తున్నాయి అదే చెప్తున్నాయి అయినప్పటికీ కూడా రోజాకి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారంటే ఏ స్థాయిలో రోజా పైరవి చేశారు ఏ స్థాయిలో తాడేపల్లి కోర్టులో మెల్ట్ చేశారు అనేది మనం కొంచెం డీప్ గా ఆలోచించాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం గ్రాఫ్ బాగా సీట్లు చేంజ్ చేస్తా అన్నారు అని చెప్పారు అట్లా సీట్లు కూడా చేంజ్ చేశారు మరి ఎందుకు ఎందుకు రోజే అంత అంత గ్రాఫ్ నెగిటివిటీ ఉన్నా కూడా వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకు అక్కడ నుంచి పోటీకి సిద్ధ చేస్తున్నారు ఇప్పుడు దాదాపు డెబ్బై మందిని మార్చేస్తాడు ఆయన బాగా కేవలం గ్రాఫ్ బాగలేదని డెబ్బై మందిని మార్చారు మార్చినటువంటి ఆ డెబ్బై మందిలో ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్నారు ఫైవ్ పర్సెంట్ రెడ్డి ఉంటారు మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలు బీసీలు మైనార్టీ వీళ్ళే మార్చారు ఆయన కానీ ఇక్కడ రోజా రెండు సామాజిక వర్గం సో రోజా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో బీసీలు ఎస్సీలు మార్చారు కానీ రోజా రోజాని మార్చడానికి తొలి నుంచి కూడా ఆయన తడబడుతూ ఉన్నారు ఆడుతున్నారు రోజా టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు రోజా రోజాని మార్చడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు ఒక మూమెంట్ లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చర్చించారు కానీ ఆ రోజు కూడా రోజా బయటకు వచ్చి ఏం మాట్లాడాలి నాకే వస్తుంది నగర టికెట్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చాలా పగటిబందిగా చాలా నమ్మకంగా విశ్వాసంతో చెప్పారు అంటే ఏ స్థాయి లాబింగ్ రోజా నడిపుంటారు అనేది మనకు అర్థం అవుతుంది కదా అంటే ఎక్కడ నడి ఎక్కడ నడుపుంటారు ఎక్కడ ఆ కీ పాయింట్ని పట్టేసుకుని ఉంటారు రోజా అని అంటే తాడేపల్లి కోర్టులో పట్టేసుకుని ఉంటారు తాడేపల్లి కోట్లో ఎవరి ద్వారా ఈ లాబింగ్ ఎంత పగట్బందీగా నడిపారంటే తాడేపల్లి కోర్టులో నలుగురు నడుస్తుంటుంది ఎప్పుడు కూడా నలుగురు వ్యవహారం నడుస్తుంటది ఒకళ్ళది సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకోటి ఒక ఐఏఎస్ అక్కడెవరో ఉన్నారు ఇంకోటి రెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి ఇవే నడుస్తుంది ఈ నాలుగు అంతకుముందు విజయసాయి అడిగి కూడా నడిచేది విజయసాయి అడితే డోర్స్ క్లోజ్ అయిపోయినాయి విజయసాయి అడితే ఏమైనా నడవట్లేదు పెద్దగా సో ఈ నలుగురిలో వైవీ వి రెడ్డి రోజకి రికమెండ్ చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సర్వేల మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఆ సర్వేలో ఏది ఉంటే అదే ఆయన చేస్తారని చెప్పి ఆయనకి తెలుసు ఆయన ఇన్వలో కారు ఇంకా ఐఏఎస్ ఉన్నారు ఐఏఎస్ ఏం చేస్తారు వచ్చినటువంటి వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రజెంట్ చేస్తారు అంతే ప్రజెంట్ చేయడం వరకే పరిమితం అవుతారు అంతకు మించి ఒక అడుగు కూడా వేయరు ప్రజెంట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇష్టం అనేది ఆయన ఒక ఒపీనియన్గా ఉంటుంది ఇక సజ్జల రాం కృష్ణా సజ్జల రాం కృష్ణ చూస్తుంటే కనుక టికెట్లు ఈ కొంతమందికి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి వసూలు చేశారని తెలుగుదేశం పార్టీ చెప్తుంది దానికి ఉదాహరణగా చెలుగులో రాజేష్ అనేటువంటి అతను ఉన్నాడు అతను దగ్గర డబ్బులు తీసుకుంది విడుదల రాజని విడుదల రాజని డబ్బులు తీసుకున్న వెనక సజ్జల రాం అనేది ఒకటి వినిపించింది సో కాబట్టి ఇప్పుడు రోజే ఎవరి ద్వారా మెల్ట్ చేస్తుంటారంటే డబ్బులు ఇచ్చి లాబింగ్ చేసేటువంటి వ్యవహారం నడిపి ఉండకపోవచ్చు కేవలం భారతిరెడ్డి రెడ్డి ద్వారా భారతిరెడ్డి ద్వారా ఏ విధంగా అయితే మంత్రి పదవిని అప్పట్లో భారతి రెడ్డి బంధువులు ఆంగ్ సంబంధించిన వాళ్ళని పట్టుకొని లాబింగ్ చేసుకున్నారు అదే తరహాలో ఇప్పుడు టికెట్ కూడా లాబింగ్ చేసుకుంటున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది సో సజ్జనా రెడ్డి డబ్బులా లేదంటే భారతిరెడ్డి రెడ్డి యొక్క లాబింగ్ అనేది తేలాలి ఈ రెండిట్లో సస్పెన్స్ ఉంది సస్పెన్స్ ఉంది సో భార భారతి రెడ్డి డబ్బుల కన్నా కూడా సజ్జనాంగ డబ్బుల కన్నా కూడా భారతి రెడ్డి యొక్క రికమెండేషన్ చాలా పెద్ద రికమెండేషన్ కాబట్టి నగర టికెట్ ఆడ ఓడిపోయినా ఆడ అందరూ వ్యతిరేకిస్తున్నా ప్రజలు మొత్తం వ్యతిరేకించిన నగర్ నుంచి రోజకే టికెట్ ఇప్పించడానికి భారతీరెడ్డి సిద్ధంగా ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది సో గతంలో మినిస్టర్ పదవి ఇప్పించారు ఆ మినిస్టర్ పదవి తోటి ఇంక నా జనం ధన్యమైపోయిందని చెప్పి రోజా చెప్పారు కానీ ఇప్పుడు టికెట్ అడుగుతున్నారు మరి ఈ విషయంలో ఆల్రెడీ మినిస్టర్ ఇచ్చాం కదా ఇప్పుడు గ్రాఫ్ బాగలేదు అని చెప్పి రెడ్డి కూడా భావిస్తే నగర్ లో రోజా టికెట్ చినిగిపోయినట్టే లేదు భారతి రెడ్డి గారికి పట్టు పడితే టికెట్ ఇచ్చేట అవకాశం ఉంది ఇప్పుడున్న సిచువేషన్ లో భారతీ రెడ్డి కూడా పట్టు పట్టకపోవచ్చు అని చెప్పి కూడా వినిపిస్తుంది తాడేపల్లి కాబట్టి ఆ చీటి చినిగిపోయే అవకాశం ఉంది నగర్ది గిరిలో రోజా చీటీ సో చూడాలి ఇంకా ఫైనల్ లిస్ట్ పదహారో తారీఖు అంటున్నారు పదహారో తారీఖున మరి ఆ పేరు ఉంటుందా లేదని చూడాలి ఇవాళ పద్నాలుగు సో ఇంకా రెండు ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రోజా చీటీ ఉంటుందా చిరిగిపోద్దా అనేది మనం అండ్ సీ